బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 213338 మంది ఉండగా మహిళా ఓటర్లు 107367 మంది, ఇక పురుష ఓటర్లు 105960 మంది ఉన్నారు. అలాగే పోలింగ్ కోసం 279 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలు సిద్ధం చేయగా ఎన్నికల నిర్వహణలో 1132 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఇక 148 మంది మైక్రో అబ్జర్వర్లు ఉండగా 123 మంది పోలింగ్ కేంద్రాలలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించారు. ఇక పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 1023 పోలీసులతో పాటుగా 3 కంపెనీల కేంద్ర బలగాలు ఉండగా వైసీపీ బీజేపీతో పాటుగా బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. కాగా మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి కారణంగా ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా చెప్పండి, మొత్తం మీద ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కూడా జరగబోతుంది, దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లను పూర్తి చేశారు? శిరాజ్, ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పీ కలెక్టర్ ఇద్దరు కూడా ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల అధికారి కూడా అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం ఈ రోజు జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా భారీ స్థాయిలో ఓటర్లు పాల్గొని వైసీపీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే దిశగా కూడా వైసీపీ పార్టీ నేతలు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటి వరకు ప్రచారాలు చేశారు. ఆ దిశగా కూడా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఆత్మకూరులో మేకపాటి కుటుంబం నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నారు. ఆయన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ లేకపోయినప్పటికీ అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థిని బరిలో దించడంతో కొంత వెనుకల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ నేతలందరూ కూడా బీజేపీ పార్టీకి ఓటేయారని సోము వీర్రాజు పిలుపునివ్వడం కూడా ఒక చర్చాంశమైంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో కూడా దాదాపు 100,000 ఓట్లు మెజార్టీ రావాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అక్కడ గెలుపు దిశగా సంగతి పక్కన పెడితే డిపాజిట్ సంపాదించుకొని పరువు కాపాడుకునే పనిలో బీజేపీ ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈవీఎంలు కూడా అన్ని పోలింగ్ కేంద్రాలు చేరుకున్నాయి. ప్రస్తుతం ఎన్నికల అధికారులందరూ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలను కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు గుర్తించారు. వాటి అన్ని చోట్ల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రక్రియ కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. శిరాజ్, ఖాజా, ఒకవైపు కొంతవరకు కరోనా కేసులు పెరుగుతున్నాయి, మరోవైపు వర్షాల సూచనలు కూడా విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యం, దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణంలో వచ్చి ఓటు వినియోగించుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు? ఈ రోజు ఎన్నికలు నిన్నటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో వాతావరణం వేరుగా ఉంది. అయితే ప్రస్తుతం వర్షం కురిసే వాతావరణం కూడా జిల్లా అంతా కూడా ఉందని చెప్పుకోవచ్చు. వాతావరణంలో కూడా మార్పులు తీవ్రంగా వచ్చాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాస్తంగా చేసేటువంటి ఎంగమాంబ తిరునాళ్ళు కూడా ఈ జిల్లాలో ఈ రోజే జరగడం, అయితే ఇక్కడి నుంచి ఓటర్లు ముందుగా తిరునాళ్ళకు వెళ్లే సాంప్రదాయం చాలా ఏళ్లుగా కూడా ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఆ తర్వాత తిరునాళ్ళకు వెళ్ళాలని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు బీజేపీ శ్రేణులు కూడా అందరిని కూడా కోరడం జరిగింది. అయినా వాతావరణంలో పూర్తి స్థాయిలో ఇక్కడ మార్పు వచ్చింది చెప్పుకోవచ్చు. కొద్దిపాటి అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. మరోపక్క ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. చాలా చోట్ల కూడా ఈవీఎంలు అన్ని కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ శాతం ఎక్కువగా జరిగే అవకాశాలు అని ముందుగా ఊహించినప్పటికీ, అయితే ఈ వర్షాభావ ప్రభావం ఒక పక్క, మరోపక్క తిరునాళ్ళు, ఈ రెండింటి నేపథ్యంలో కూడా
మధ్యాహ్నం నుంచి ఎక్కువ శాతం పోలింగ్ అవుతుందని చెప్పేసి కూడా నేతలు ఆశిస్తున్నారు సిరాజ్. దాదాపు 7 గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా వైసీపీ బీజేపీకి సంబంధించి వరకు వీటితో పాటుగా దాదాపు 14 మంది అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈవీఎంలో సాంకేతికమైనటువంటి సమస్యలు రాకుండా ఏమైనా చర్యలు చేపట్టారు? ఎందుకంటే చాలా వరకు ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతిక సమస్యలతో పోలింగ్ కూడా చాలా వరకు మందగొడిగా సాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల సాధారణ ఎన్నికల్లో కూడా ఈవీఎంలు మొరాయించడం అనేది సర్వసాధారణమైన పరిస్థితి. అయితే ఇది ఉప ఎన్నిక కాబట్టి ఉప ఎన్నికలో ఇట్లాంటి సాంకేతిక పరిణామాలు చోటు చేసుకున్నా కూడా అధికారులు ఎమ్మటే వాటిని రెక్టిఫై చేసే అవకాశాలు ఉంది. మరోపక్క ఉదయం 7 గంటలకి ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ, ఏదైతే క్యూ లైన్ లో సాయంత్రం ఉన్న 6 గంటల లోపల ఉన్నారో వారందరూ కూడా సమయం దాటినప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోపక్క ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపు గతంలో ఏదైతే మేకపాటి గౌతమ్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేశారో అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొంచెం ఓటింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కన్నా కూడా దాదాపు ఒక 15,000 ఓట్లు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో చేర్పులు కూడా జరిగాయి. అయితే 2,13,000 చిల్లర ఉన్నటువంటి ఈ పోలింగ్ దాదాపు 2019 ఎన్నికల్లో 82% పోలింగ్ అయింది. అయితే ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల్లో 60 నుంచి 70% పోల్ అయ్యే దిశగా కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నుంచి పక్కకు వదిలేనప్పటికీ టీడీపీ శ్రేణులు ఓటింగ్ లో పాల్గొంటారా లేదన్నది కూడా ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం నేతలు బూతుల వద్దకు వచ్చి ఏ పార్టీకి ఓటేయాలనేది ఒక సందేహం. మరోపక్క టీడీపీ నేతలు అందరూ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నేతలు ఓటుకు వెళితే నోటాకు ఓటు వేయాలని చెప్పేసి స్థానిక నేతలందరూ కూడా సూచించారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే ఈ నోటాకు ఓటు వేసే క్రమంలో అందరూ ఓటింగ్కి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు ఓటింగ్కి నోటాకు ఓటు వేస్తే కూడా దాదాపు ఇక్కడ టీడీపీ శ్రేణి ఓటు హక్కు వినియోగించుకుని నోటాకు ఓటేస్తే ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా వెళ్ళి అక్కడ దాదాపు 20 నుంచి 25 వేల ఓట్లు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటే 100 ఓటు శాతం బీజేపీ కన్నా 100 ఓటు శాతం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తిగా పోకుండా ఎన్నికలు బాయ్కాట్ చేసి దూరంగా ఉంటే మాత్రం బీజేపీ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఉండాల్సి వస్తుంది. రైట్ ఖాజా, థ్యాంక్ యూ.